గణేశ ఉత్సవాలు చాలా కన్నుల పండుగగా జరుపుకున్న సందర్భంగా కమిటీ సభ్యులందరికీ కూడా ఆ గణేశుడి ఆశీస్సులు ఉన్నాయని చెప్పి కూడా కోరుకుంటున్నాం. ప్రతి సంవత్సరం కూడా చాలా పెద్ద ఎత్తున జరిగే ఈ ఉత్సవాలు ఈ సంవత్సరం చూస్తే ఇంకా ఒక తిరుమల తిరుపతి దేవస్థానం ఇక్కడ గుర్తు వచ్చే విధంగా చాలా భారీ ఎత్తున కూడా ఇక్కడ ఈ ఉత్సవాలు కూడా జరుగుతూ ఉన్నాయి. సో అందరికీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలు, అదేవిధంగా పిడిగురాల పట్టణ ప్రజలు, గురుదాలి వర్గ ప్రజలు అందరూ కూడా ఆ విజ్ఞేశ్వరుడి ఆశీస్సులతో అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి, అష్టైశ్వర్యాలు రావాలి, పిల్లల చదువులు బాగా చదువుకోవాలి, వ్యాపారాలు బాగుండాలి, వ్యవసాయం బాగుండాలి, అన్ని వర్గాల ప్రజలు బాగుండాలి. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదన్నా విఘ్నాలు వస్తే ఆ విఘ్నాలు తొలగించే దేవుడు విఘ్నేశ్వరుడు. కాబట్టి మన ఇంట్లో ప్రతి కార్యక్రమాన్ని మొదలు పెడేటప్పుడు అందరం కూడా విఘ్నేశ్వరుడి పూజతోని మొదలు పెడతాం. అందుకే అందరం కూడా ఆ విఘ్నేశ్వరుడు ఆశీస్సులతోని అందరం బాగుండాలి, ఆయన ఆశీస్సులు మనందరికీ కూడా ఉండాలి. భవిష్యత్తులో మన పిల్లల పట్టణం
అన్ని విధాలుగా అభివృద్ధి పదంలో ముందుకెళ్ళాలి. కొత్తగా ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వం అన్ని విధాలుగా మనకి నిధులు కూడా ఇస్తూ ఉంది. కాబట్టి గత 14-19 మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు మన పిల్లల పట్టణంలో కనపడుతూ ఉన్నాయి. మరలా రాబోయే 5 సంవత్సరాలు మనం అందరం కూడా కలిసికట్టుగా మనం అభివృద్ధి చేసుకోవాలి. మీరు చూశారు 14లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయినప్పుడు విశాఖపట్నంలో కొద్దిగా తుఫాన్ వచ్చి ఆ రోజు ఏ విధంగా ముఖ్యమంత్రి గారు పనిచేశారు. ఈ రోజు కూడా విజయవాడ చూస్తే చాలా అతలాకుతలమైపోయి చాలా ఇబ్బందికర పరిస్థితులు మనకి విజయవాడ పట్టణానికి వచ్చినాయి. మరి ముఖ్యమంత్రిగా విజయవాడ కలెక్టర్ ఆఫీస్లోనే బస్సులో పడుకొని మరి రాత్రి 3-4 ఇంటి దాకా తిరిగి ఆ వయసులో కూడా 15% పక్కన పెట్టి ప్రజల కోసం కష్టపడుతున్నారంటే ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు, మరి ఆయన ద్వారా ఉండి కూడా సమీక్ష చేస్తూ ఫీల్డ్ విజిట్ చేస్తూ వాళ్ళు కూడా చేశారు. ఒక పక్క బీజేపీ నాయకులు కూడా కేంద్ర మంత్రులను తీసుకొచ్చి కేంద్ర సహకారం కూడా చేయడం కూడా చేస్తారంటే ఇవన్నీ కూడా మనం మానవ ప్రయత్నం మనం చేసినా ఆ దేవుడు ఆశీస్సులు ఉండాలి, ఆ విఘ్నేశ్వరుడు ఆశీస్సులు ఉండాలి, ఈ రాష్ట్రం బాగుపడాలి. ఎన్డీఏ నాయకత్వంలో కొంతమంది వరదలు వస్తే కూడా సంతోషపడుతున్నారు, బోట్లు తీసుకొచ్చి ప్రకాశం దారి దగ్గర కొట్టబోనటం లేకపోతే విమర్శలు చేయటం ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ప్రజలకు సహాయం చేయలేని వ్యక్తులు, సహాయం చేసే గుణం లేని వ్యక్తులు, 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి లక్షల కోట్లు సంపాదించిన వ్యక్తులు, ప్రజలు ఇబ్బందుల్లో ఉన్న వ్యక్తులు ఈరోజు సహాయం చేయకపోగా సహాయం చేసే ప్రభుత్వాన్ని విమర్శలు చేస్తారంటే అది ఇంకా ప్రజలు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు మానవ ప్రయత్నంతో పాటు భగవంతుడి ఆశీస్సులు కూడా మనకు ఉంటాయి. ఆ ప్రకృతి వైపరీత్యాల నుంచి మనం బయటపడతాం. కాబట్టి మనందరం కూడా కలిసి కట్టుగా మన పట్టణాన్ని అభివృద్ధి కూడా చేసుకుందాం. దానికి భగవంతుడి ఆశీస్సులు ఉండాలి. అదేవిధంగా ఇక్కడ ఈరోజు మనం చూస్తే గత 16 సంవత్సరాలుగా మనకు తారక రామయ్య ఆధ్వర్యంలో సోదరు రామకృష్ణ గారు కమిటీ సభ్యులందరూ కూడా మరి ఈ కార్యక్రమాన్ని చాలా పెద్దగా నిర్వహిస్తున్నందుకు నేను అందరిని కూడా అభినందిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు, అభినందనలు, శుభాభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్.